తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత హైకోర్టు కేవలం ఒక ఉమ్మడి హైకోర్టుగా దీన్ని బిల్లులో పాస్ చేయడం జరిగింది. దీన్ని 10 ఏళ్ళ వరకు అక్కడ సీమాంధ్ర నిర్మాణం అయ్యేంత వరకు హైకోర్టును ఉమ్మడిగా కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు బార్ కౌన్సిల్ రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్ వాయిదా వేస్తూ దాన్ని బార్ ఎలక్షన్ వాయిదా వేస్తూ ఉన్న హైకోర్టు బార్ అసోసియేషన్ని రెండుగా విడదీసి సీమాంధ్ర మరియు తెలంగాణ బార్ అసోసియేషన్లో విడదీసి ఎలక్షన్ జరపాలని ప్రధానంగా మేము ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే జనరల్ బాడీ మీటింగ్లో ఎలక్షన్ పోస్ట్పోన్ చేస్తూ అతి త్వరలో బార్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని కూడా మేము కోరడం జరిగింది. దానికి అనుగుణంగా వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే గత 60 సంవత్సరాల నుంచి కూడా జడ్జిల ఎంపికలో కానీ న్యాయరంగంలో అనేక రకాలుగా వివక్షతకు గురైన తెలంగాణ ప్రజలు, తెలంగాణ న్యాయవాదులు మరీ మరో 15 ఏళ్ళు వివక్షతకు గురి కావద్దనే ఉద్దేశంతో ఈరోజు మేము దీన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ద్వారా తెలంగాణ హైకోర్టును ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణ న్యాయవాదులుగా సీమాంధ్ర న్యాయవాదులకు మనవి చేసేది ఏంటంటే 2 రాష్ట్రాలుగా విడిపోయి 10 సంవత్సరాలు ఉమ్మడి హైకోర్టు అంటే సీమాంధ్రలో ఉన్నటువంటి కక్షిదారులకు, ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి సీమాంధ్రలో ఉన్నటువంటి న్యాయవాద సోదరులారా, వెంటనే ఒక హైకోర్టును విశాఖపట్నం విజయవాడలో ఒక బెంచ్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, కక్షిదారులకు న్యాయం చేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని, హక్కుల ఉల్లంఘనలు జరగకుండా, హైదరాబాద్ ఇంత దూరానికి ఆర్థిక సమస్యలు పడకుండా మీరు పెద్ద దూరదృష్టితోటి నైతిక బాధ్యతను ఎంచి భారత రాజ్యాంగాన్ని కాపాడే విధంగా భారతదేశంలో న్యాయవాదులకు ఉన్నటువంటి గౌరవాన్ని ఇనుమడింపజేసుకుని వెంటనే స్పందించి ఒక హైకోర్టుకు ఒక బెంచ్ను ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ న్యాయవాదులుగా మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం. జై తెలంగాణ. అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడానికి వీలు లేదని ఈరోజు మేము డిమాండ్ చేయడం జరిగింది. దీనికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎన్నికలు జరపకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. 2 హైకోర్టులో అయిన తర్వాతనే ఎన్నికలు జరగాలని డిసైడ్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించిన ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు ఏకగ్రీవ తీర్మానంతో బార్ అసోసియేషన్ ఎన్నికలు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా హైకోర్టు ప్రత్యేకంగా తెలంగాణ హైకోర్టులో జరగాలని డిసైడ్ చేయడం జరిగింది.